హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. లైఫ్లో బాగా సక్సెస్ అయిన పర్సన్స్ అందరూ కూడా చాలా డిసిప్లిన్గా ఉంటారు, చాలా సెల్ఫ్ కంట్రోల్గా ఉంటారు. అలానే మనలాంటి వాళ్ళని కూడా సెల్ఫ్ కంట్రోల్గా ఉండు, సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండాలంటే చాలాసార్లు ట్రై చేస్తాం కానీ ఉండలేము. అందుకని ఇవాళ మనం సెల్ఫ్ కంట్రోల్ గురించి కొన్ని టాపిక్స్ మాట్లాడుకోబోతున్నాం. సో ఇవన్నీ కూడా విల్ పవర్ అనే బుక్లో నుంచి ఈ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆథర్స్ వచ్చేసి రాయ్ బోమిస్టర్, జాన్ టైరీ, వీళ్ళిద్దరు కలిసి రాసిన బుక్ అనమాట ఇది. ఈ బుక్లో సెల్ఫ్ కంట్రోల్ గురించి, సెల్ఫ్ డిసిప్లిన్ గురించి కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, అవి డిస్కస్ చేద్దాం. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డైట్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ ఆర్ కోరిలేటెడ్. మన సెల్ఫ్ కంట్రోల్ ఇన్ఫినైట్ కాదు, మన డైట్ తోటి అది కంట్రోల్ అవుతుందన్నమాట. దీనికోసమని కొలంబియా యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ ఏంటంటే, ఎవరైతే జైలుకి వెళ్ళారో, ఎవరికైతే బెయిల్ వచ్చిందో, పెరోల్ వచ్చిందో, ఆ బెయిల్ వచ్చిన వాళ్ళకి సేమ్ కేసులు ఉన్నాయి, కొన్ని కేసుల్ని తీసుకున్నారన్నమాట. అంటే ఒక ఫ్రాడ్కి సంబంధించిన కేసు ఉందనుకోండి, అలాంటి ఫ్రాడ్ కేసులలో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఓకే, ఆ కేసులను తీసుకొని వాళ్ళకి బెయిల్ ఏ టైంలో వచ్చింది, బిఫోర్ లంచా ఆఫ్టర్ లంచా అని టైమింగ్స్ ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. అయితే బిఫోర్ లంచ్ బెయిల్కి అప్లై చేసిన వాళ్ళలో 100లో 10% మందికే బెయిల్ వస్తే, ఆఫ్టర్ లంచ్ బెయిల్కి అప్లై చేసిన వాళ్ళలో 65% మందికి బెయిల్స్ వచ్చాయన్నమాట. బిఫోర్ లంచ్ ఏమవుతుందంటే, జడ్జిల్లో చాలామంది లంచ్ బ్రేక్ కన్నా ముందు వాళ్ళలో బాడీలో బ్లడ్లో గ్లూకోజ్ పర్సంటేజ్ తగ్గుతుంది. సో గ్లూకోజ్ పర్సంటేజ్ తగ్గినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇతనికి పెరోల్ ఇవ్వాలా వద్దా, ఒకవేళ బెయిల్ ఇస్తే మళ్ళీ రిటర్న్ వస్తాడా, మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి ఆలోచించడానికి, ఎక్కువగా థింకింగ్ చేయడానికి టైం పెట్టాలి. ఈ వీళ్ళకి గ్లూకోజ్ లెవెల్ తగ్గింది కాబట్టి ఆ థింకింగ్ ఎక్కువగా రిస్క్ చేయలేరు. ఎందుకు వచ్చిన రిస్క్లే అని చెప్పేసి ఆ డెసిషన్స్ ఎక్కువగా తీసుకోరంట, లేదా లంచ్ తర్వాత వాయిదా వేస్తారంట. ఆ తర్వాత తినేసి వస్తారు కదా, తినేసి వచ్చినప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ అనేది బాగా ఉంటుంది. సో అందుకని 65% బెయిల్స్ ఇవ్వగలిగారు, ఎక్కువగా ఇవ్వగలుగుతారంట. సో ఇది మన ఫుడ్కి, మన డిసిప్లిన్కి ఉన్న కనెక్షన్. దీనికోసమని సైంటిస్టులు ఇంకొక ఎక్స్పెరిమెంట్ కూడా చేశారనమాట. అదేంటంటే, ఫస్ట్ స్టూడెంట్స్ని రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. రెండు గ్రూపులుగా డివైడ్ చేసి గ్రూప్ ఏకి ఒక ఆర్టికల్ ఇచ్చారు, కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. సో మీకు దీంట్లో ఏ ఐటమ్ కావాలి, ఏ ఆర్టికల్ కావాలో చూజ్ చేసుకోమని ఇచ్చారు. సో ఈ చూజ్ చేసుకోవడానికి వాళ్ళ బ్రెయిన్ కొంచెం పనిచేయాల్సి వస్తుంది కదా. సో ఇలా వాళ్ళ బ్రెయిన్ పనిని పెట్టారనమాట. ఇది గ్రూప్ ఏతో చేశారు. గ్రూప్ బి వచ్చేసి వాళ్ళకి జస్ట్ ఆర్టికల్ ఇచ్చారు, ఆర్టికల్ చదివి జస్ట్ ర్యాంక్ ఇవ్వమన్నారు. అంటే బ్రెయిన్కి ఎక్కువగా పని పెట్టలేదు. సో తర్వాత ఈ రెండు గ్రూపుల్ని ఇన్వైట్ చేశారు. రెండు గ్రూపుల్ని ఇన్వైట్ చేసి ఒక చల్లటి నీటిలో వాళ్ళ చేతులను పెట్టమన్నారు అన్నమాట. సో ఫస్ట్ ఎవరైతే ఏ గ్రూప్ నుంచి వచ్చారో వాళ్ళు ఆ చల్లటి నీళ్ళల్లో చేతులు పెట్టంగానే వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇందాకలే బ్రెయిన్కి చాలా పని పెట్టారు కదా. సో ఇమీడియట్గా చేతులు బయటకు తీసేస్తున్నారు, ఎందుకంటే ఆ బ్రెయిన్ ఇంకా ఆప్షన్స్ ఇవ్వట్లేదు వాళ్ళకి. కానీ బి గ్రూప్ ఉంది కదా, వాళ్ళు ఎక్కువసేపు అందులో ఉంచగలుగుతున్నారు. సో ఇలా సెల్ఫ్ కంట్రోల్ అనేది మనం ఎక్కువగా థింక్ చేస్తున్నప్పుడు లేదా ఎక్కువగా ఆలోచించినప్పుడు సెల్ఫ్ కంట్రోల్ తగ్గిపోతుంది. ఓకే, థింకింగ్ తక్కువగా ఉన్నప్పుడు సెల్ఫ్ కంట్రోల్ బాగానే ఉంటుందని రీసెర్చ్లో తేలిందనమాట. ఈ లెసన్లో సెకండ్ పాయింట్ వచ్చేసి సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ లిమిటెడ్. ఆథర్ ఏం చెప్తున్నారంటే, సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది అని. ఎగ్జాంపుల్కి ఒక కాలేజీ స్టూడెంట్స్ని రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఒకే రకంగా ఆలోచిస్తూ ఒకే రకంగా చదవగలిగే స్టూడెంట్స్ అన్నమాట. వీళ్ళని రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. వాళ్ళకి ఒక పూట మీల్స్ స్కిప్ చేశారు. సో తర్వాత ఈవినింగ్ ఒక రూమ్లోకి పిలిచి అక్కడ రెండు ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఒకటి చాక్లెట్స్ పెట్టారు తినడానికి, అలాగే ఒకటి క్యారెట్ పెట్టారు. ఓకే, వాళ్ళకి ఏం చెప్పారంటే, మీరు మీకు ఓన్లీ క్యారెట్టే, ఈ చాక్లెట్స్ మీరు తినకూడదు అని చెప్పారు. సో ఆ స్టూడెంట్స్ ఆ చాక్లెట్ దగ్గరికి వెళ్ళారు, స్మెల్ చూశారు, తినాలనిపిస్తుంది కానీ మనకు కాదన్నారు కదా అని అక్కడ పెట్టేసి ఓన్లీ క్యారెట్ తిని బయటకు వచ్చేసారు. ఇక్కడ ఏం చేశారంటే, వాళ్ళకి బ్రెయిన్కి పని పెట్టారు. సో ఇదే తినాలి, ఇది తినొద్దు అన్నారు. అక్కడ రెండు ఉండడం వల్ల వాళ్ళ బ్రెయిన్ దాన్ని తినాలా వద్దా, ఇది టేస్ట్ ఎలా ఉంటుందని ఊహించుకోవడం,
బ్రెయిన్కి ఎక్కువ పనిపడింది, అంటే బ్రెయిన్ కొద్దిగా టైట్ అయిపోయింది. అక్కడ రెండో గ్రూపును లోపలికి పిలిచారు. ఈ రెండో గ్రూపును పిలిచినప్పుడు అక్కడ ఓన్లీ ఒకే ఒక ఐటమ్ పెట్టారు, అది చాక్లెట్సే. సో ఈ చాక్లెట్స్ తిని తొందరగా వచ్చేయండి అన్నారు. సో అందరూ చాక్లెట్స్ తిని వచ్చేసారు. అంటే వాళ్ళకి ఆప్షన్ పెట్టలే, ఇంకొక క్యారెటో ఇంకోటో పెట్టేసి వాళ్ళకి మీకు ఏది కావాలనేది చూజ్ చేసుకోలే, ఒకే ఒకటి పెట్టారు. వాళ్ళ బ్రెయిన్ ఎక్కువ టైర్డ్ అవ్వకుండా చూశారు. తర్వాత వీళ్ళందరినీ ఒక రూమ్లోకి పిలిచారు. అక్కడ ఎవరూ సాల్వ్ చేయలేని కొన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్ ఇచ్చారన్నమాట. సో మ్యాథ్స్ క్వశ్చన్స్ ఇచ్చేసి అది వాళ్ళు సాల్వ్ చేయకూడదనే ఇచ్చారు. అంటే వాళ్ళ క్లాసెస్ కాదు, వాళ్ళ రేంజ్ది కాదు అది. సో గ్రూప్ ఏ ఉంది కదా, అప్పటిదాకా బ్రెయిన్కి బాగా పని పెట్టారు కదా, అంటే ఈ చాక్లెట్ తినాలా ఇది తినాలా, చాక్లెట్ ఎలా ఉంటుంది ఏంటి అని. వాళ్ళు విత్ ఇన్ 8 మినిట్స్లో ఇది నేను చేయలేను మా వల్ల కాదు అని అందులో నుంచి బయటకు వచ్చేసారు, క్విట్ అయ్యారు. కానీ గ్రూప్ బి ఎక్కువగా టైర్డ్ అవ్వలేదు. ఆ గ్రూప్ బి వాళ్ళు మాత్రం 20 మినిట్స్ దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేశారు. ఓవరాల్గా ఈ చాప్టర్లో చెప్తుంది ఏంటంటే, ఆథర్ బ్రెయిన్ అనేది ఒకదాని మీద ఎక్కువ పనిచేస్తే రెండో దాని మీద పని తగ్గుతుంది. సో మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. కాబట్టి నేను ఇది కంట్రోల్ అయ్యాను, ఇది కంట్రోల్ అవ్వలేదని టెన్షన్ పడాల్సి ఏం లేదు. సో అది బ్రెయిన్ కూడా సహజ లక్షణం అంటారు ఆథర్. థర్డ్ వన్ వచ్చేసి సెల్ఫ్ కంట్రోల్ కెన్ బి ఇంప్రూవ్డ్. సో ఈ లెసన్లో సెల్ఫ్ కంట్రోల్ తగ్గిపోతుంది కదా మరి, సో సెల్ఫ్ కంట్రోల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అని ఆథర్స్ రీసెర్చ్ చేశారనమాట. మళ్ళీ స్టూడెంట్స్ని రెండు భాగాలుగా డివైడ్ చేశారు. రెండు భాగాలుగా డివైడ్ చేసి ఆ స్టూడెంట్స్కి ఇవాళ లంచ్ లేదని చెప్పారు. కానీ అందులో నుంచి కొంతమంది స్టూడెంట్స్ని తెలియకుండా ఏరే క్లాసులోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి లంచ్ అరేంజ్ చేశారు. తర్వాత వీళ్ళందరిని ఒక క్లాస్లో కూర్చోబెట్టినప్పుడు ఎవరైతే లంచ్ చేయలేదో, లంచ్ స్కిప్ అయిందో, వాళ్ళ బిహేవియరు కంట్రోల్లో లేదన్నమాట. చాలా గందరగోళం గొడవ చేసేస్తూ అరట పడిపోతూ ఏదైనా అడిగితే విసుక్కుంటూ చేస్తున్నారు. ఎవరైతే లంచ్ చేసేసారో వాళ్ళు చాలా కంట్రోల్డ్గా ఉన్నారన్నమాట. అలానే ఇంకొక ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. 2 గ్లాసులలో నిమ్మరసం తీసుకొచ్చారనమాట. ఒక నిమ్మరసంలో షుగర్ కలిపారు, ఇంకొక నిమ్మరసంలో డైట్ స్వీట్నర్ కలిపారనమాట. సో ఇవి రెండు తీసుకెళ్ళి ఒక 2 కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్కి ఇచ్చారు. సో అవి తాగిన తర్వాత స్టూడెంట్స్కి ఒక వీడియో గేమ్ ఆడడానికి కంప్యూటర్స్ ఇచ్చారనమాట. ఎవరైతే డైట్ స్వీట్నర్ తోటి నిమ్మరసం తాగారో వాళ్ళు తొందరగా టైర్డ్ అయిపోతున్నారు. ఎవరైతే షుగర్ తోటి నిమ్మరసం తాగారో వాళ్ళు ఎక్కువసేపు ఆ వీడియో గేమ్ని, ఆ పజిల్స్ని వాళ్ళు సాల్వ్ చేయగలుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ నేను షుగర్ అన్నాను కదా అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతున్న షుగర్ గురించి నేను చెప్పట్లేదు. షుగర్ ఐటమ్స్ అంటే ఫుడ్లో ఏ దాంట్లో షుగర్ ఉంటాయో చాలా ఉన్నాయి కదా, అలాంటి షుగర్ వాటి ఉన్నప్పుడు అవి మన బాడీలో గ్లూకోజ్ను పెంచుతుందన్నమాట. ఎప్పుడైతే గ్లూకోజ్ పెరుగుతుందో, సో ఆ గ్లూకోజ్ పెరగడం వల్ల వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువసేపు ఉంది. ఎవరికైతే గ్లూకోజ్ సరిగా అందలేదో వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ చాలా తక్కువగా ఉంది. సో అందుకని ఆథర్ ఈ లెసన్లో ఏం చెప్పారంటే, సెల్ఫ్ కంట్రోల్ ఇంప్రూవ్ అవ్వాలంటే మనకి గ్లూకోజ్ని అందించే ఫుడ్ ఐటమ్స్ని తీసుకున్నప్పుడు మన సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని ప్రూవ్ చేశారనమాట. 4th వన్ వచ్చేసి ఎఫిషియెంట్ వే టు యూస్ సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ ఇన్ హ్యాబిట్స్. సో మరి ఒకవేళ సెల్ఫ్ కంట్రోల్ ఇంత తక్కువగా ఉన్నప్పుడు మన లైఫ్లో దీన్ని ఎలా ఇంకెక్కువగా పెంచుకుంటూ రావాలి అనే డౌట్ కూడా చాలామందికి వస్తుంది. దీనికోసం ఆథర్ చెప్పింది ఏంటంటే, మనం సెల్ఫ్ కంట్రోల్ చేయడం అనేది హ్యాబిట్గా అలవాటు చేసుకోవాలి. ఒక 21 డేస్ కనుక మనం అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం కంట్రోల్ అవ్వడం అనేది ఆటోమేటిక్గా మనకు సెల్ఫ్ డిసిప్లిన్ అని తయారవుతుంది అన్నమాట. సో సెల్ఫ్ డిసిప్లిన్ తయారవ్వడానికి ఆథర్ చెప్పిన పాయింట్స్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. 1st పాయింట్ వచ్చేసి డైట్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ ఆర్ కోరిలేటెడ్. ఈ లెసన్లో 2nd పాయింట్ వచ్చేసి సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ లిమిటెడ్. 3rd వన్ వచ్చేసి సెల్ఫ్ కంట్రోల్ కెన్ బి ఇంప్రూవ్డ్. 4th వన్ వచ్చేసి ఎఫిషియెంట్ వే టు యూస్ సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ ఇన్ హ్యాబిట్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ బుక్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మనం సెల్ఫ్ కంట్రోల్ అవ్వడానికి, సెల్ఫ్ డిసిప్లిన్గా తయారవ్వడానికి ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు ఏంటి అనేది కూడా ఈ బుక్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మాకు వాట్సాప్ చేయొచ్చు. ఈ టాపిక్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.